జీవుడు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి తన స్వస్థానానికి పరమాత్మ స్థానానికి ప్రయాణాన్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి ప్రయాణ సాధనం ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవే అనేటువంటి విషయాన్ని రథ ఉపమానం ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈ రథ సారూప్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్మని చేరుకునేటువంటి వారు ఎవరో ఇక్కడ తెలియజేస్తున్నారు ఇంతవరకు ఏ విధంగా ఈ ప్రయాణం సాగాలి ఏ జాగృతలు తీసుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్పారు ఇప్పుడు ఎవరో ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకుంటారు ఏ రకమైనటువంటి లక్షణాలు ఏ రకమైనటువంటి జాగృతలు తీసుకున్నటువంటి వాళ్ళు అంటే ఏ రకంగా ఈ ప్రయాణం సాగిస్తారో అదిగో దాన్ని బట్టి ఆ చేరుకునేటువంటి వాళ్ళు ఎవరో ఇక్కడ తెలియజేస్తున్నారు 9వ మంత్రంలో 9వ మంత్రం చూడండి విజ్ఞాన సారధిర్యస్తు మన ప్రగ్రహవాన్ నరః సోధ్వన పారమాప్నోతి తద్విష్టో పరమం పదం యహతు ఎవరైతే విజ్ఞాన సారథి ఇదిగో ఇది ప్రధానం విజ్ఞాన సారథి సారథి ఎలా ఉండాలంటే విజ్ఞానంతో కూడుకున్నటువంటి వాడై ఉండాలి అంటే తత్వజ్ఞానంతో కూడినటువంటి బుద్ధి ఎవరికైతే సారథిగా ఉంటున్నదో మనః ప్రగ్రహవాన్ మనస్సే చక్కగా స్వాధీనంలో పెట్టుకున్నటువంటి పగ్గంగా ఉంటున్నదో కాబట్టి సారథి ఎలా ఉండాలంటే విజ్ఞానంతో కూడుకొని ఉండాలి శాస్త్రజ్ఞానంతో ఉపనిషత్తుల జ్ఞానంతో కూడుకొని ఉండాలి బుద్ధి రెండవది మనస్సు ఎలా ఉండాలంటే ప్రశాంతమైనటువంటి మనస్సు అదే గట్టి పగ్గం కాబట్టి ప్రశాంతమైనటువంటి ఆ మనస్సు పగ్గంగా ఉంటున్నదో సహ నరహ అటువంటి సాధకుడు అద్వనః సంసార మార్గానికి పారం ఆవలి వడ్డైనటువంటి విష్ణోః సర్వవ్యాపక పరమాత్మ యొక్క విష్ణు అంటే త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి అని కాదు విష్ణు అంటే అర్థం ఏమిటనంటే సర్వవ్యాపకుడు అని అర్థం కాబట్టి ఆ సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క తత్ పరమం పదం ఆ పరమ పదాన్ని ఆప్నోతి పొందుతున్నాడు కాబట్టి ఆ పరమాత్మ స్థానాన్ని ఎవరు పొందుతారు అని అంటే ఎవరి యొక్క బుద్ధి జ్ఞానంతో కూడుకొని ఉంటుందో విజ్ఞానంతో కూడుకొని ఉంటుందో ఎవరి యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అటువంటి వాడే చేరుకోగలుగుతాడు కాబట్టి ఒకే ఒక్క విషయాన్ని జాగృతగా గనుక గుర్తుపెట్టుకున్నట్లయితే పరమాత్మని అందుకోవడానికి అర్హత ఏమిటో మనకు అర్థమైపోద్ది బుద్ధి ఎప్పుడూ కూడా జ్ఞానంతో నిండి ఉండాలి మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి బుద్ధి జ్ఞానంతో ఉన్నటువంటి వాడికి కూడా మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యవహారం ఏమిటంటే లౌకికమైనటువంటి విషయాల మీదనే ఎక్కువగా దృష్టి ఉంటుంది అందరికీ లౌకిక విషయాల మీద దృష్టి ఉన్నది అని అంటే మనసు అశాంతి పాలవుతుంది అని అర్థం కారణం ఏమిటంటే మనకి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి అనేకమైనటువంటి సంకల్పాలు ఉంటాయి మన కోరికలు కానీ సంకల్పాలు కానీ అన్నీ కూడా ఎప్పుడు నెరవేరవు కొన్ని నెరవేరుతూ ఉంటాయి కొన్ని నెరవేరకుండా ఉంటాయి నెరవేరకుండా ఉండేటప్పటికి ఏమవుతుందంటే మనస్సు అశాంతి పాలవుతుంది అసలు కోరికే లేకపోతే ఇక నెరవేరటమో నెరవేరకపోవటమో అన్న ప్రశ్న లేదు అప్పుడు అశాంతి పాలయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇలా మనస్సుని ప్రశాంతంగా ఎవరైతే ఉంచుకుంటారో నిజంగా మనసు ప్రశాంతంగా ఉన్నటువంటి వాడే బుద్ధి సూక్ష్మంగా ఉంచుకోగలుగుతాడు బుద్ధి సూక్ష్మంగా ఉన్నప్పుడే శాస్త్రజ్ఞానం అవగతమవుద్ది ఉపనిషత్తుల జ్ఞానం తెలియాలి అని అంటే ఖచ్చితంగా మనసు ప్రశాంతంగా ఉండాల్సిందే ప్రశాంతమైనటువంటి మనస్సు లేకపోతే బుద్ధి సరిగ్గా పనిచేయదు బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే జ్ఞానం అవగతం కాదు
అవగతం కాదనంటే అర్థమైనట్టే ఉంటుంది కానీ అది మనకి ఎక్కదు ఎక్కినట్టే ఉంటుంది కానీ ఉపయోగపడదు అందువల్ల మనకు ఉపయోగపడాలి జ్ఞానం అంటే మనసు ప్రశాంతంగా ఉండవలసిందే కాబట్టి ఇక్కడ రెండు విషయాలు చెప్పారు బుద్ధి ఏమో విజ్ఞానంతో కూడుకొని ఉండాలి మనసేమో ప్రశాంతంగా ఉండాలి ఈ రెండు లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాడే అదిగో ఆవలి వడ్డైనటువంటి ఆ పరమాత్మ పదాన్ని చేరుకుంటాడు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా పరమ గమ్యం గమ్యస్థానం చేరుకోవాల్సినటువంటి స్థానం ఏమిటంటే పరమాత్మ స్థానం అది పరమాత్మ స్థానం అంటే ఎవరిదో కాదు అది మన స్థానం మన స్వస్థానం మన సొంత ఇల్లు ఎందుకంటే మన స్వరూపమే పరమాత్మ స్వరూపం కాబట్టి పరమాత్మ స్థానాన్ని చేరుకోవటం అంటే ఏదో చేరుకోవటం కాదు మన స్వస్థానాన్ని చేరుకోవటమే అని అర్థం కనుక అది ప్రతి మానవుడి యొక్క జీవిత లక్ష్యం మరి దాన్నే ఇక్కడ పరమపదం అన్నారు అదే విష్ణువు యొక్క పరమపదం అన్నారు విష్ణు అనగానే ద్వైత భావంలో ఉన్నటువంటి వాడికి ఏమర్థం అవుతుందంటే వైకుంఠం పోవటం అండి అని అంటాడు విష్ణు అనగానే వైకుంఠం పోవటం అని బ్రహ్మ అనగానే సత్యలోకానికి పోవటం అని శివ అనగానే కైలాసానికి పోవటం అని అనుకునే వాళ్ళంతా కూడా ద్వైత భావంలో ఉండేటువంటి వాళ్ళు అద్వైత జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అని అనుకోరు కారణం ఏమిటంటే ఈ మూడు పదాలు కూడా ఈ బ్రహ్మ విష్ణు శివ అనేటువంటి మూడు పదాలు కూడా త్రిమూర్తులకి సంబంధించినవని అనుకునేది చిన్నపిల్లలకి చెప్పే కథ కానీ అసలైనటువంటి విషయం ఏమిటంటే బ్రహ్మ అంటే బృహత్ ఇది బ్రహ్మ అన్నారు అంటే బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దది అని ఈ లోకంలో అన్నిటికంటే పెద్దది ఏమిటి అసలు ఈ లోకంలో ఏదైతే అన్నిటికంటే పెద్దదో ఆ లోకం కన్నా కూడా పెద్దది పరమాత్మ కారణం ఏమిటంటే ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా పరమాత్మలో ఒక అంశ అది భగవంతుడే చెబుతాడు 10వ అధ్యాయంలో ఈ మొత్తం కూడా నాలో ఒక్క అంశ మాత్రమే అనేటువంటి విషయాన్ని అంటే ఈ సృష్టి మొత్తానికి ఆవలింక పరమాత్మ ఉన్నాడు అంటే పెద్ద బ్రహ్మ బృహత్ గొప్పది పెద్దది ఏమిటంటే పరమాత్మే మరి విష్ణు అంటే సర్వవ్యాపకం కాబట్టి సర్వవ్యాపకుడైనటువంటి వారెవరు పరమాత్మే ఇక శివ అంటే మంగళస్వరూపం మంగళస్వరూపం ఏమిటి పరమాత్మే ఎందుకంటే పరమాత్మని చేరుకుంటే మనకు అంతా మంగళమే అంతా శుభమే పరమాత్మని చేరుకోకుండా ఎప్పుడు ఈ జీవుడిగా అనుకుంటే అంతా అశుభమే అందువల్ల ఆ శివ అనేటువంటి పదం పరమాత్మ పదం గనక అది మంగళస్వరూపం అన్నారు అందువల్ల శివ అన్నా పరమాత్మే విష్ణు అన్నా పరమాత్మే బ్రహ్మ అన్నా పరమాత్మే అందువల్ల అన్ని పరమాత్మ కనుక ఆ పరమాత్మ స్థానాన్ని ఆ విష్ణు పదాన్ని అంటే ఆ పరమాత్మ స్థానాన్ని ఆ పరమ పదాన్ని చేరుకోవాలి కాబట్టి ఈ పరమ పదం చేరుకోవాలి అంటే తప్పనిసరిగా మానవ జన్మ రావాలి మానవ జన్మ రాకుండా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో ఏ జన్మ వచ్చినా సరే పరమాత్మను చేరుకోవడానికి వీల్లేదు కనుక పరమాత్మని చేరుకోవాలి అంటే ప్రాపర్ ఛానల్ ఏమిటంటే కేవలం మానవ జన్మ మాత్రమే రావాలి అయితే మానవ జన్మ వస్తే పరమాత్మను అందుకుంటామండి ఆహా మానవ జన్మ వచ్చినంత మాత్రాన పరమాత్మను అందుకో మానవ జన్మ రాకపోతే అసలు పరమాత్మను అందుకోవడానికి వీల్లేదు మానవ జన్మ గనుక వస్తే మాత్రం ప్రయత్నం చేయడానికి వీలుంది అందుకోవడానికి వీలుంది అలా ప్రయత్నం చేస్తారో చేయరో తెలియదు కదా అంటే ఈ లోకంలో దాదాపుగా దయ్యకి ఒక్కళ్ళు కూడా ఉండట్లా ప్రయత్నం చేసేవాళ్ళు అందువల్ల ఆ ప్రయత్నం చేసే వాళ్ళల్లోనే అందుకునే వాళ్ళు ఉంటారు కాక తప్ప మిగిలినటువంటి వాళ్ళకి మాత్రం అవకాశం లేదు అందువల్ల ఆ ప్రయత్నం ఏమిటంటే ముముక్షుత్వం మోక్షాపేక్ష తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉండాలి ఈ ప్రశ్న ఎవరో చెప్పటం కాకుండా ఎవరికి వాళ్ళు వేసుకోవాలా నిజంగా నాకు తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉందా మోక్షమే నాకు కావాలి ఇక నాకు ఇంకేం అక్కర్లేదు అనేటువంటి భావన ఏమైనా మనకు ఉందా ఒకసారి ప్రశ్న వేసుకొని చూడండి ఏం సమాధానం వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఆ తీవ్ర ముముక్షుత్వం గనక ఉంటేనే ఆ పరమాత్మ పదాన్ని చేరుకోవటానికి వీలుంది అంతేకాకుండా సద్గురువుల యొక్క సాన్నిధ్యం లభించాలి
మహాత్ముల యొక్క సాన్నిధ్యం లభించాలి. మహాత్ముల సాన్నిధ్యం లభించినప్పుడే ఆ పరమాత్మ పదాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి మార్గము తెలుస్తుంది. ఆ మార్గంలో ప్రయాణించడం ఎట్లాగో తెలుస్తుంది. ఆ ప్రయాణంలో వచ్చేటువంటి ఆటంకాలను ఎదుర్కోవటం ఎట్లానో తెలుస్తుంది. ఇవన్నీ తెలియాలంటే ఒక సద్గురువు యొక్క సాన్నిధ్యం మనకి లభించాలి. అందుకే వివేక చూడమండలో చెప్తారు, దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రేహ అని. దుర్లభం త్రయమే వైతత్, త్రయమే ఆ మూడు కూడా దుర్లభం అని అంట. అది ఎలా, ఏమిటా మూడు? మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశేహ. మనుష్యత్వం, మనుష్య జన్మ రావటం, ముముక్షత్వం మోక్షం కావాలనేటువంటి కోరిక లభించటం, అలాగనే మహాపురుష సంశ్రేహ మహాత్ముల యొక్క సాన్నిధ్యం లభించటం, అంటే గురువుల యొక్క సాన్నిధ్యం లభించటం. ఈ మూడు ఉన్నట్లయితేనే ఆ పరమాత్మను చేరుకోవటానికి వీలవుతుంది. ఈ మూడు అదృష్టవశాత్తు, అదృష్టం అంటే ఏమిటనంటే మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఏదో వాడికి లభించిందంటే వాడు అదృష్టం లేండి అంటాం. అదృష్టం అంటే దృష్టము కానిది అదృష్టం. దృష్టం అంటే కనిపించేది, అదృష్టం అంటే కనిపించింది. ఏమిటి కనిపించదనంటే మనం పూర్వజన్మల్లో చేసుకునేటువంటి సుకృతం ఏదైతే ఉందో మనకి ఇప్పుడు కనిపించదు, అది అదృష్టం. అదిగో దాని కారణంగా ఇప్పుడు మనకి శుభాలు సుఖాలు కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ అదృష్టం ఏమిటనంటే ఈ మూడు లభించడమే. మరి మనకి ఆ అవకాశం లభించింది, మానవ జన్మ వచ్చింది కదా, మోక్షాపేక్ష ఉంది కదా, కాబట్టి దాన్ని కాస్త తీవ్రం చేసుకుంటే సరిపోతుంది కదా, మహాత్ముల్ని ఆశ్రయించాలని తెలిసింది కదా, కాబట్టి అలా ఆశ్రయించవచ్చు. అందువల్ల ఈ మూడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్మని చేరుకోవచ్చు. మరి రథం మీద ప్రయాణించేటువంటి యజమాని ఎలా ఉండాలి? సరైనటువంటి సారథిని నియమించుకోవాలి. సరైనటువంటి డ్రైవర్ని కనుక పెట్టుకోకపోతే నీ ప్రయాణం సక్రమంగా సాగదు. కారు కొనుక్కోందనే సరికాదు, డ్రైవర్ కూడా సరైనటువంటి వాడు ఉండాలి. కాబట్టి తాను వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాన్ని గురించి చక్కగా ఆ డ్రైవర్కి ఆ సారథికి చెప్పాలి. ఆ తర్వాత ఇప్పుడు సారథి స్థానంలో కూర్చున్నటువంటి వాడు పగ్గాన్ని చేత పట్టుకొని గుర్రాలను అదిలిస్తాడు. దానితో రథం కదులుతుంది, ప్రయాణం ప్రారంభమవుతుంది. సామాన్యంగా గుర్రాలన్నీ ఎట్లాంటి అంటే చంచలమైనటువంటివి, అంటే వాటికి ఎప్పుడు కూడా అటు ఇటు అటు ఇటు చంచలమైనటువంటి స్వభావం. అందుకే గుర్రాలకి ఏంటంటే కళ్ళు కనపడకుండా అడ్డం కట్టేస్తూ ఉంటారు, అటు ఇటు చూడకుండా. అవి చంచల స్వభావం, అందుకని ఆ కళ్ళకి అడ్డం కట్టేస్తూ ఉంటారు. అందుకని అవి ఎదురుగా కనిపించినటువంటి ఆ దారి వెంటరే పోవటం కోసం అనమాట. మరి ఈ దిక్కులు చూస్తూ అటు ఇటు చూస్తూ ఉంటే ఈ గుర్రాలన్నీ సరిగ్గా పోలేవు. మరి అలాంటప్పుడు వాటిని చక్కగా నడిపించాలి అని అంటే ఆ పగ్గాన్ని సారథి తన యొక్క అధీనంలో ఉంచుకోవాలి. కాబట్టి ఆ పగ్గమే ఆయుధం. గుర్రాలను సరిగ్గా నడపాలంటే పగ్గమే ఆయుధం. అదేవిధంగా రథం ఎట్లాగనో ఈ శరీరం అనేటువంటి రథంలో కూర్చొని ప్రయాణించేటువంటి సాధకుడైనటువంటి జీవుడు కూడా చక్కగా ప్రయాణం కొనసాగించి తన యొక్క గమ్యస్థానమైనటువంటి విష్ణు పదాన్ని, ఆ పరమాత్మ పదాన్ని, ఆ పరమ పదాన్ని చేరుకోవాలంటే బుద్ధి అనేటువంటి సారథి మంచి జ్ఞాన విజ్ఞానాలు కలిగినటువంటి వాడై ఉండాలి. అంటే ముందు మన యొక్క బుద్ధికి ఈ జ్ఞాన విజ్ఞానాలు పట్టించాలి బాగా. అంటే తత్వజ్ఞానం తెలిసి ఉండాలి, శాస్త్రజ్ఞానం తెలిసి ఉండాలి, ఆత్మజ్ఞానం తెలిసి ఉండాలి. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం తెలిస్తేనే ఆ సారథి ఖచ్చితంగా ముందుకు పోగలుగుతాడు. మరి గమ్యాన్ని చేరుకునేటువంటి మార్గం కూడా తెలియాలి. ఊరికి జ్ఞానం తెలిస్తే లాభం లేదు, ఆ జ్ఞానాన్ని అందుకొని ముందుకు ఎట్లా వెళ్ళాలి అనేటువంటి విషయం కూడా తెలియాలి. మరి ఆ మార్గంలో ప్రయాణించేటువంటి నేర్పు ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఉంటేనే ఆ సారథి చక్కగా ఈ జీవన రథాన్ని అలా ముందుకు తీసుకొని వెళ్తాడు. దీనికి కారణం ఏమిటంటే ఇందానే చెప్తున్నాం గుర్రాలు చంచలమైనవని. గుర్రాలంటే ఇంద్రియాలు, ఇంద్రియాలనే గుర్రాలుగా పోల్చింది. మన ఇంద్రియాలన్నీ కూడా చంచలమైనటువంటి, చంచలం అని అంటే ఒక్కసేపు కూడా ఏదో ఒక దాని మీద ఉండవు, ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి. దాదాపుగా మనకి కుప్ప తొట్టి కనిపిస్తే అలా ఆగిపోయేటువంటి మున్సిపాలిటీ ఎద్దులాగా, ఏ విషయమైతే ఇక్కడ ఏ సుఖమైతే ఏ భోగమైతే మనకి కనిపిస్తుందో వెంటనే దాని మీదకి బొద్ది ఇంద్రియం.
అంటే అది నాకు కావాలి అనేటువంటి భావన, ఆ సుఖం కావాలి, ఆ భోగం కావాలి, ఆ వస్తువు కావాలి, ఆ విషయం కావాలి అనేటువంటి భావనతో ఏ భోగం కనిపిస్తే అటువైపుకు పరుగుదిస్తూ ఉంటాయి ఈ ఇంద్రియాలన్నీ కూడా. మరి ఈ దేహం కానీ, దేహంలో కూర్చొని ప్రయాణం చేసేటువంటి సాధకుడు కానీ ఏమైపోతాడో అనేటువంటి దిగులు ఏమైనా ఇంద్రియాలకు ఉంటుందా? ఏమీ ఉండదు. ఆ గుర్రాలకి అవి ఏముండవు, ఈ ఇంద్రియాలకు కూడా అంతే ఏముండవు. ఏది కనపడితే అటు పక్కకు పరిగెత్తడమే కానీ అయ్యో మనం నమ్ముకొని అదిగో అక్కడ లోపల సాధకుడు ఉన్నాడే వాడి గతి ఏమైపోతుందో అనేటువంటి ఆలోచన కానీ, ఆ భయం కానీ, ఆ బాధ్యత కానీ ఏమి కూడా ఇంద్రియాలకు ఉండవు. వాటికి ఏ బాధ్యత లేదు, వాటికి మోక్షం అక్కర్లా, వాటికి కావాల్సింది ఏంటంటే సుఖం. అందువల్ల వాటి వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. అందువల్ల వాటికి గమ్యస్థానం తెలియదు. యజమానికి యజమాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు. యజమానికి అనుకూలంగా నడవాలనేటువంటి ధ్యాస ఉండదు. వాటి గోళంతా వాటిదే, వాటికి ఎప్పుడు కూడా విషయాల యొక్క గోళ. అందుకని వాటి నయానో భయానో దారికి తేవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది అనంటే, ఇదిగో సారథి స్థానంలో కూర్చున్నటువంటి బుద్ధిది. కాబట్టి ఇంద్రియాలన్నింటినీ కూడా వాటిని జాగ్రత్తగా నడపవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే బుద్ధిది. అందువల్ల ఈ బుద్ధి అనేటువంటిది జ్ఞానంతో కూడుకొని ఉండాలి. అయితే ఈ బుద్ధి ఆ ఇంద్రియాలని ఎంత నడుపుద్ది అంటే మనసు అనేటువంటి పగ్గంతో నడుపుద్ది. బుద్ధికి ఇంద్రియాలకి డైరెక్ట్ సంబంధం ఉండదు. అందుకని డైరెక్ట్ సంబంధం ఎట్లంటే మనసు అనేటువంటి పగ్గంతో సంబంధం. గుర్రాలు అంత దూరంలో ఉంటాయి, సారథి ఇక్కడ కూర్చుంటాడు, కానీ ఆ గుర్రాలకు కట్టినటువంటి ఆ కళ్యాణికి బిగించినటువంటి ఈ పగ్గం ఏదైతే ఉందో అది ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ పగ్గం ద్వారా అదిగో ఆ గుర్రాలను నడపాలి సారథి, అలాగనే మనస్సు ద్వారా ఈ ఇంద్రియాలని స్వాధీనంలో పెట్టుకోవాలి ఈ బుద్ధి. అలా పెట్టుకుంటేనే ప్రయాణం చక్కగా సాగుతుంది, అలా పెట్టుకోకపోతే ప్రయాణం సాగదు. అందుకే ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే యహతు విజ్ఞాన సారథి అన్నారు. ఎవరైతే జ్ఞానంతో కూడినటువంటి బుద్ధిని సారథిగా చేసుకుంటాడో, ఎవరైతే జ్ఞానంతో కూడినటువంటి బుద్ధిని సారథిగా చేసుకుంటాడో అదిగో అటువంటి వాడే ఈ ప్రయాణం చక్కగా సాగించగలుగుతాడు అని. కాబట్టి సాధకుడు ముందుగా ముముక్షువు కావాలి, మోక్షాపేక్ష కలిగిన వాడు కావాలి, తీవ్రమైనటువంటి ముముక్షువు కావాలి, ముక్తిని పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయం కావాలి. ఆ లక్ష్యాన్ని సాధించాలి అని అంటే బుద్ధికి అన్ని విధాల జ్ఞాన విజ్ఞానాలు ఉండాలి. అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకునేటువంటి విజ్ఞానం ఉండాలి, గమ్యాన్ని చేరుకునేందుకు చేయవలసినటువంటి ఆధ్యాత్మిక సాధనలు ఏవైతే ఉండే అవి ఉండాలి. కాబట్టి జ్ఞానం తెలియాలి, ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకునేటువంటి తెలివి ఉండాలి, దాన్ని అనుభవాన్ని తెచ్చుకోవడానికి చేయాల్సినటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనల యొక్క విషయం కూడా చక్కగా తెలియాలి. అవన్నీ చక్కగా తెలిస్తే ఆ బుద్ధిని ఏమంటారంటే విజ్ఞాన సారథి అన్నారు. విజ్ఞానంతో కూడుకున్నటువంటి సారథి అని అంటున్నారు. సరే, అన్నీ తెలిసిని బాగానే ఉంది, మరి తెలిసిన తర్వాత ఈ ప్రపంచంలోకి పరుగులెత్తేటువంటి ఇంద్రియాలున్నే మరి వాటిని స్వాధీనంలో పెట్టుకోకపోతే బుద్ధికి అన్నీ తెలిస్తే చాలా? తెలిస్తే చాలదు. అదిగో ప్రయాణం చేయాల్సింది ఇంద్రియాలు. అందువల్ల ఈ ఇంద్రియాలు వాటంతా ఎటుపడితే పరిగెడతా ఉంటే పాపం ఈయనేం చేయలేడు. అందుకని చెప్పి ఈ మనస్సు అనేటువంటి పగ్గాన్ని పట్టుకొని శాంతితో కూడుకున్నటువంటి శాంతియుతమైనటువంటి మనస్సుని పగ్గంగా ధరించి జాగ్రత్తగా ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలి. బుద్ధి తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనసుకు అందించాలి. ఇదే మనం చేయాల్సింది. ఈశావాసోపనిషత్తులో మొట్టమొదట్లో చెప్తున్నాం, బుద్ధిలో ఏ రకమైనటువంటి జ్ఞానం ఉందో మనసులో ఆ రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి బుద్ధి తన లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనసుకు అందించాలి. మనసు ఎప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క ఆలోచనలతో తృప్తి చెందుతూ ఉండాలి. ఆ పరమాత్మను గురించి ఆలోచిస్తూ ఉంటే పరవశించిపోతూ ఉండాలి మనస్సు. మనం మామూలుగా ఏదైతే ఏదైనా లౌకిక విషయాలు చెబుతుంటే పరవశించిపోతుంటాం. కొంతమంది క్రికెట్ విషయం అయితే పరవశిస్తారు, కొంతమంది సినిమాల విషయం అయితే పరవశిస్తూ ఉంటారు, కొంతమంది డబ్బుల విషయం అయితే పరవశిస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఏదైనా రాజకీయాలైతే పరవశిస్తూ ఉంటారు, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు. అందువల్ల ఆ పరవశం ఏంటంటే వాటిట్లో ఉంటాయి.
కానీ ఇదిగో ఈ ప్రయాణం చేయాల్సినటువంటి వాడికి ఎక్కడ పరవశం ఉండాలంటే పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటే పరవశం చెందుతూ ఉండాలి. పరమాత్మను గురించి తెలుసుకుంటా ఉంటే ఆనందిస్తూ ఉండాలి, ఆనందించేటువంటి ఆ స్వభావం ఉండాలి ఆ మనసుకి. ఆ ప్రకారంగా మనసు ఆనందంతో గంతులు వేసినట్టుగా తయారు చేయాలి. ఎప్పుడైనా సరే మనసు కనుక విషయ భోగాల గురించి ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఈ బుద్ధి ఏం చేయాలంటే, ఓ మనస్సా, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు కానీ వస్తువులు కానీ భోగాలు కానీ అన్ని దోషాలతో కూడుకొని ఉన్నటువంటివి, వీటన్నిట్లో లోపాలు ఉన్నవి, ఈ లోపాలు దోషాలు ఉన్నటువంటివన్నీ కూడా నిన్ను సరిగ్గా ఉంచవు, ఇవి నిన్ను కాస్త ముంచేస్తాయి, ఈ ఇంద్రియాలు కనుక నమ్ముకున్నావంటే నీ గతి అధోగతి అవుద్ది, అందుకని వాటిని మాత్రం నమ్ముకోవద్దు, పరమాత్మనే నమ్ముకోవాలి అని ఎప్పటికప్పుడు బుద్ధి ఈ మనస్సుకి నచ్చ చెబుతూ ఉండాలి. ఇంద్రియ విషయాల్లో ఈ విషయాల్లో ఉన్నటువంటి దోషాలని ఎత్తి చూపుతూ ఉండాలి. ఇవన్నీ అనిత్యమని చెబుతూ ఉండాలి. ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటావేమో, ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి దుఃఖాన్ని వదిలిపెడతాయి అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఈ రకంగా మనసుకి ఒక రకమైనటువంటి ట్రైనింగ్ కనుక ఈ బుద్ధి కనుక ఇచ్చినట్లయితే అప్పుడు ఈ మనస్సు ఓహో పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలన్నీ ఆనందమైనటువంటివి, ప్రాపంచిక విషయాలన్నీ దుఃఖపూరితమైనటువంటివి, కాబట్టి నాకు దుఃఖపూరితమైనటువంటి ప్రాపంచిక విషయాలు అక్కర్లేదు, అదిగో పరమాత్మ విషయాలు, ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ విషయాలే నాకు కావాలి అనేటువంటి భావనతో అప్పుడు ఇంద్రియాల యొక్క గోల్ని పట్టించుకోకుండా ఇంద్రియాలని కూడా తన వెంటనే నడిపించుకునేటువంటి శక్తి అప్పుడు ఆ మనస్సుకు వస్తుందన్నమాట. కాబట్టి ఇంద్రియాలు విషయాల వైపు పరుగు తీయకుండా ఉండాలి అని అంటే ఈ మనస్సుకి బుద్ధి ట్రైనింగ్ ఇవ్వాలి, అంటే ఈ పగ్గాన్ని చాలా జాగ్రత్తగా సారథి వాడుకోవాలి అని. అప్పుడే ఈ రథం కాస్త ఈ దేహం అనేటువంటి రథం పరమాత్మ వైపుకి ప్రయాణిస్తుంది, చక్కగా గమ్యాన్ని చేరుకుంటుంది. ఇలా మనసుకి క్రమశిక్షణనిచ్చి బుద్ధికి అధీనంలో ఉండేటట్టుగా కనుక మనస్సును చేస్తే ఈ శరీరం అనేటువంటి రథంలో కూర్చున్నటువంటి సాధకుడు ఆ పరమపదాన్ని చేరుకుంటాడు. ఆ పరమపదాన్ని చేరుకుంటే ఈ తిరిగి వచ్చేటువంటి పని లేదు అనే విషయం నిన్నటి మంత్రంలోనే మనం చెప్పుకున్నాం. అదే మోక్షం, అదే జన్మరాహిత్యం, అటువంటి ఆనంద స్థితిని పొందాలి. మరైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అన్ని పరికరాల్లో కూడా ఉత్తమమైనటువంటిది ఏది, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఏది అనే విషయాన్ని తర్వాత రెండు మంత్రాల్లో చెప్పబోతూ ఉన్నారు. 10, 11 అవేమిటో చూడండి. ఇంద్రియేభ్యపరాహ్యార్థ అర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః మహత పరమౌ వ్యక్తం అవ్యక్తా పురుష పరః పురుషాన్న పరం కించిత్ సాకాష్టా సా పరాగతిః. ఇంద్రియేభ్యః ఇంద్రియాల కన్నా అర్థాః విషయాలు పరా శ్రేష్టమైనటువంటివి. ఇంద్రియాల కన్నా విషయాలు శ్రేష్టమైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలు శ్రేష్టమైనటువంటివి. అర్ధేభ్యశ్చ ఈ విషయాల కన్నా కూడా మనః పరం మనస్సు శ్రేష్టమైనది. ఇంద్రియాల కన్నా ఇంద్రియ విషయాల కన్నా మనస్సు శ్రేష్టమైనటువంటిది. మనసహతు మనసు కన్నా కూడా బుద్ధి పర బుద్ధి శ్రేష్టమైనటువంటిది. బుద్ధేహే బుద్ధి కన్నా మహాన్ ఆత్మ పరః మహాన్ ఆత్మ మహత్వ అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. మహతః మహత్తు కన్నా అవ్యక్తం పరం అవ్యక్తం శ్రేష్టమైనటువంటిది. అంటే అవ్యక్త కారణం అంటారు, అవ్యక్త కారణం శ్రేష్టమైనటువంటిది. అవ్యక్తాత్ అవ్యక్త కారణం కన్నా పురుష పరః పరపురుష ఆ పరమాత్మ శ్రేష్టము. పురుషాత్ ఆ పరమాత్మ కన్నా కూడా పరం శ్రేష్టమైనటువంటిది. కించిత్
ఏ కొంచెము కూడా నా లేనే లేదు అంటే పరమాత్మే అన్నిటికంటే ఫైనల్ ఇక దానికంటే గొప్పది మంచిది శ్రేష్టమైనటువంటిది లేదు సా కాష్ట సా పరాగతి సా కాష్ట అదే దిక్కు సా పరాగతి అదే నీ పరమ గమ్యం నువ్వు చేరుకోవాల్సినటువంటి లక్ష్యం కాబట్టి ఇక్కడ ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ఏది శ్రేష్టమైనటువంటిదో చెప్పి చివరికి అన్నిటికంటే పరమాత్మ శ్రేష్టమైనటువంటిది అన్నాడు కాబట్టి ఈ లోకంలో నువ్వు దేన్ని గొప్ప గొప్ప అనుకుంటున్నావో ఆ గొప్ప అన్నిటికన్నా కూడా ఇంకా గొప్పవి ఉన్నాయి మరి ఎక్కడ దాకా పోతావాలా పరమాత్మ వైపు పోతాం పరమాత్మ దగ్గరికన్నా కూడా గొప్పది ఏదంటే నిజంగా దాన్ని పట్టుకోవచ్చు మనం కానీ పరమాత్మ కన్నా కించిత్ నా పరం పరమాత్మ కన్నా గొప్పదైనటువంటిది ఏమి కూడా లేనే లేదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఎన్ని శాస్త్రాలు విని ఎంత బాగా అర్థం చేసుకున్నప్పటికీ కూడా సాధకుడు భ్రాంతిలోనే ఉంటాడు భ్రమలోనే ఉంటాడు దానికి మనమే నిదర్శనం ఎన్ని శాస్త్రాలు విన్నా ఎంత తెలుసుకున్నా ఒక భ్రమలో ఉండిపోతూ ఉంటాడు ఏమిటా భ్రమ అంటే నేను అనగానే ఈ దేహమే మన యొక్క దృష్టిలోకి వస్తుంది ఇదే దేహాత్మ భావన శాస్త్రాలు తెలుసుకుంటాం సాధనలు చేస్తాం పరమాత్మ వైపు ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నాం ప్రాపంచిక విషయాలు అక్కర్లేదు అనుకుంటున్నాం ఇన్ని అనుకున్నా కూడా మన వ్యవహారంలోకి వచ్చినప్పటికల్లా నేను అనగానే ఇదిగో ఈ జీవుడు ఈ దేహము అనేటువంటి భావనలోకి వచ్చేస్తూ ఉంటాం మనకి తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాం దీనికి కారణం ఏంటంటే అలవాటు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అలవాటు ఎన్నో జన్మల నుంచి అలవాటు కాబట్టి ఇదే నేను దేహాన్ని అనేటువంటి దేహాత్మ భావన ఇది పోవాలి నేను దేహాన్ని అనేటువంటి భావన పోవాలి మరి ఏం భావన కావాలి బ్రహ్మాత్మ భావన కావాలి నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన కావాలి నేను దేహాన్ని అనేటువంటి భావన పోవాలి నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన రావాలి మరైతే ఎందుకు రావటం లేదు ఇది వస్తే ఎందుకు నిలవటం లేదు ఎంతో స్పష్టంగా ఈ దేహం మనకి బాగా కనిపించటం వల్ల ఎన్నో జన్మల నుంచి మనకు అలవాటు వల్ల ఈ దేహమే నేననేటువంటి భావన ఉండటం వల్ల అందుకని మనకి దేహాత్మ భావనే మనకు ఉంటుంది కాబట్టి నిరంతరము కూడా ఈ దేహాన్ని విశ్లేషించుకుంటూ పోవాలి మనం ఏం చేయాలయ్యా ఈ భావన పోవాలంటే ఎప్పుడు దేహాన్ని విశ్లేషించాలి విడగొట్టాలి విడగొట్టాలంటే దేహాన్ని విడగొట్టొద్దు ఊరికి మన యొక్క ఆలోచన ఈ దేహంలో ఏమేమున్నాయి ఇందులో ఏది గొప్పది అనేటువంటి భావన మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే ఈ దేహము ఇంద్రియాలు దేహం కన్నా ఇంద్రియాలు ఇంద్రియాల కన్నా మనసు మనసు కన్నా బుద్ధి ఇలా బుద్ధి అంటే అన్నిటికంటే చిత్తశుద్ధి ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ ఏదైతే ఉందో అది గొప్పది అని తెలిస్తే ఓహో అదే నేనని దాన్ని పట్టుకోవచ్చు దాన్ని పట్టుకోవటం కోసమే ఈ విశ్లేషణ చేయాల్సి వచ్చింది అందుకోసమే ఇక్కడ రెండు మంత్రాల్లో అన్నిటికంటే గొప్పది ఏది అనేటువంటి విషయాన్ని అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఏది అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ దేహం అంటే ఎలాంటిదో మరి నేను ఎవరినో ఈ రెండే మనకు కావాలి దేహం అంటే ఎలాంటిదో తెలియాలి దేహం అనగానే దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ కలిసి కాబట్టి నేను ఆ నేను ఎవరిని ఆ నేను ఎటువంటిది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆ నేనే మన యథార్థమైనటువంటి స్వరూపం మన యథార్థమైనటువంటి చైతన్య స్వరూపం అది అదే ఆత్మ చైతన్యం ఆ చైతన్యమే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అన్నింటిలో కూడా చక్కగా వ్యాపించి ఉంది అదే వ్యాపించి ఉంది అంటే నేనే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో అన్నింటిలో వ్యాపించి వాటికి జడమైనటువంటి వాటి అన్నిటికీ కూడా శక్తినిస్తున్నాను అందువల్ల అవి పనిచేసుకుంటూ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా విచారణ చేస్తే ముందుగా మనకు కనపడేది స్థూలదేహం ఇప్పుడు ఈ స్థూలదేహం ఎట్లా తయారైంది పంచభూతాల యొక్క పంచీకరణంతో తయారైంది అంటే ఐదు భూతాలు ఏవైతే ఉన్నాయో ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి అనేటువంటి ఐదు పంచీకరణం చెంది స్థూలమైపోయిన తర్వాత ఆ స్థూలమైనటువంటి ఐదు భూతాలతోటి ఈ దేహం తయారైంది అందువల్ల ఈ దేహం జడం అంటే ఇది ఒట్టి మొద్దు దీనికి ఏమీ తెలియదు నిజంగా దేహానికి ఏం తెలియదు దేహంలో కూర్చున్న మనం చేస్తున్న ఆలోచనలన్నీ కూడా అందుకని దేహానికి మాత్రమేం తెలియదు అందుకని ఇది జడమైనటువంటిది మరైతే ఈ లోపలటువంటి ఇంద్రియాల సంగతి ఏమిటండి ఈ ఇంద్రియాలు ఎట్లా తయారైనవి ఇంద్రియాలన్నీ కూడా పంచభూతాల
పంచీకరణం చెందకుండా ఉన్నటువంటి తన్మాత్రలతో తయారైంది కాబట్టి అవి జరమే కాకపోతే వాటికంటే ఇవి కొంచెం అది మరీ మొద్దు ఇదేమో కాస్త తక్కువ మొద్దు అది మరీ జడం ఇదేమో కొంచెం జడం ఎందుకంటే ఈ దేహం అనేటువంటిది అసలు జడం అయితే ఈ ఇంద్రియాలు అనేటువంటివి కాస్త ఆ చైతన్యం వచ్చినప్పుడు కదులుతూ ఉంటాయి అది కదిలి వాటి మీద వీటి మీదకి పోతూ ఉంటాయి అలా పోయేటప్పుడు కాస్త స్వతంత్రం ఉంది వీటి అదిగో అందుకని ఇవి కొంచెం అందుకని స్థూల దేహం కన్నా ఇంద్రియాలు శ్రేష్టమైనటువంటి మరైతే ఇంద్రియాల కన్నా ఇక్కడ చెప్పారు ఇంద్రియేభ్యః ఇంద్రియాల కన్నా కూడా అర్థాత్ అర్థాలు అంటే విషయాలు శ్రేష్టమైనటువంటివి అన్నారు ఏమిటా విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి ఎందుకని అవి శ్రేష్టం ఇంద్రియాలకు నిజంగా ఆహారం ఏమిటంటే విషయాలే ఇంద్రియాలకు చైతన్యం ఇచ్చేది విషయాలే నిజంగా ప్రపంచంలో కనుక విషయాలు లేకపోతే ఇంద్రియాలు అసలు పనిచేయవు రూపం కనుక లేకపోతే కన్ను పనిచేయదు శబ్దం లేకపోతే చెవి పనిచేయదు అసలు రూపాలు ఏమి లేవనుకోండి ఇక్కడ ఇంకా కళ్ళు ఎందుకు నీకు అనవసరంగా వేస్ట్ శబ్దాలు లేవనుకోండి చెవులు వేస్ట్ కాబట్టి ఇలా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అదే ఈ ఇంద్రియాలకు శక్తిని ఇస్తా ఉన్నాయి అందువల్ల ఇంద్రియాల కన్నా విషయాలు చైతన్యవంతమైనవి గనక అవి శ్రేష్టం మరి విషయాల కన్నా శ్రేష్టమైంది ఏది విషయాల కన్నా మనస్సు గొప్పది శ్రేష్టము ఎందుకని ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పనే చేస్తుంది ఇప్పుడు కన్ను ఉందనుకో చూస్తుంది ఏదైనా దృశ్యం ఉంటే చూస్తుంది కానీ ఏదన్నా ఒక పదార్థం సీట్ ఇచ్చి కంటి దగ్గర పెట్టి ఇది ఎట్లా ఉందో రుచి చూడమని చెబితే కన్ను ఏమైనా రుచి చూస్తా ఆహా దాని పని ఏంటంటే అలా చూడటం వరకే చెవు ఉందనుకో వినటం వరకే ముక్కు ఉందనుకో వాసన చూడటం వరకే నాలుగు రుచి చూడటం వరకు ఒక్కొక్కటే తెలుసు వాటికి కానీ వెనకున్నటువంటి మనస్సునే ఈ ఐదుకి వెనక ఉంటుంది కాబట్టి ఈ ఐదుకి తెలుసుకోవాలి అంటే కన్ను రూపాన్ని చూసింది అని అంటే వెనక మనసు ఉంటేనే శబ్దాన్ని చెవి విన్నది అని అంటే వెనక మనసు ఉంటేనే కాబట్టి మనసు కనుక లేకపోయినట్టు ఇది ఏమొద్దంటే కన్ను ఉన్నప్పటికీ కూడా ఆ రూపాన్ని చూడలేదు ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ మనసు ఉండదు వాడే మనసు వెళ్ళిపోయింది కదా మనసు వెళ్ళిపోయిన తర్వాత కన్ను ఉంది ఇక్కడే ఉంది బాగా కనపడతా పత్తికాయలాగా తెలుసుకొని ఉంది మరి ఏమైనా చూస్తా ఏమి చూడదు ఎందుకని ఎందుకనేది దాని వెనక మనసు లేదు కాబట్టి ఐ ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని చూస్తే ఐదు విషయాలని చూడగలిగేటువంటిది ఈ మనస్సు కనుక ఇంద్రియాల కన్నా విషయాల కన్నా ఈ మనస్సు అనేటువంటిది గొప్పది మరి మనసు కన్నా గొప్పది ఏమిటి మనసు కన్నా గొప్పది బుద్ధి ఎందుకని మనసు అనేటువంటిది ఆఫీసులో ఉన్నటువంటి గుమస్తాలంటిది ఎందుకనంటే అన్ని విషయాల్ని కూడా ఇంద్రియాల ద్వారా గ్రహిస్తూ ఉంటుంది మనస్సు ఆ కన్ను ఏదో రూపాన్ని చూసి మనసుకి చెప్పుద్ది ముక్కు ఏదో వాసన చూసి మనసుకి చెప్పుద్ది చెవి ఏదో శబ్దాన్ని విని మనసుకి చెప్పుద్ది అంటే అవన్నీ కూడా సేకరించి మనసు దగ్గరికి వచ్చేస్తాయి అంటే మనసు ఏం చేస్తుంది అంటే ఆఫీసులో గుమస్తాలాగా అన్ని అడ్డిట్టు ఇటు తిట్టు ఇటు తిట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాయి ఇవన్నీ తీసుకెళ్ళి బుద్ధి దగ్గరికి అప్పచెప్పుద్ది ఇది గుమస్తా పని అన్నమాట ఈ మనసుకి కానీ బుద్ధి అనే స్వతంత్రం ఉంది దానికి తెలివితేటలు ఉన్నాయి దానికి పూర్వ అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలను బట్టి ఇది మంచా ఇది చెడ్డ అని ఆలోచించేటువంటి తెలివి ఈ బుద్ధికి ఉంది అందుకనే బుద్ధిని ఏమన్నారంటే మనసు కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది అని అన్నారు ఈ బుద్ధి ఏదైతే ఉందో ఆ మనసు తీసుకొచ్చినటువంటి విషయాలను గురించి ఆలోచించి ఇదిగో ఇలా చేయి అని మనసుకు చెబితే ఆ మనసు మళ్ళీ ఏం చేస్తుంది ఇంద్రియాల ద్వారా చేయిస్తుంది మనసు పనిచేయదు ఇప్పుడు బజారుకి పోయి ఏదైనా వస్తువు కొనుక్కొని రావాలంటే మన మనసు పోయి కొనుక్కొని రాదు మరి ఏం పోవాలా ఇంద్రియాలు పోవాలా ఇంద్రియాలు పోవాలంటే దేహం పోవాల్సిందే దేహం కనుక పోతే ఇంద్రియాలే ఈ కన్నేమో చూస్తుంది మరి జేబులో ఉన్న డబ్బులు కనుక తీసియాలంటే ఇదిగో ఈ చెయ్యేమో ఇస్తుంది ఏదైనా మాట్లాడాలంటే వాక్కు మాట్లాడుద్ది ఏదైనా రుచి చూడాలంటే ఈ నాలుగు రుచి చూస్తుంది అట్లా అన్ని ఇంద్రియాలు చేయాల్సిందే తప్ప మనసేమి చేయదు అంటే మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియాలు చేయిస్తుంటుంది ఇంద్రియాల ద్వారా స్వీకరిస్తుంటుంది విషయాల్ని ఇంద్రియాల ద్వారా చేయిస్తుంటుంది పనుల్ని అందువల్ల ఇది మధ్యలో గుమస్తా ఈ మనసు కానీ అలా చేయించేది ఆలోచించేది చెప్పేది అదేమిటంటే బుద్ధి అందువల్ల బుద్ధి అనేటువంటిది ఈ వీటన్నిటికన్నా కూడా ఇంద్రియాల కన్నా మనసు కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది మరైతే బుద్ధి కన్నా గొప్పదేమిటి
బుద్ధి కన్నా గొప్పది మహత్తు అంటున్నారు ఇక్కడ. అంటే బుద్ధికి నిశ్చయం చేయగలిగినటువంటి శక్తి ఉంది కానీ నిశ్చయం చేయడానికి స్వతంత్రంగా ఒక ప్రమాణం లేదు బుద్ధికి. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు మామూలుగా ఎప్పుడు చెప్పుకునేది ఇక్కడ మహత్తుని కూడా చెప్పారు, ఆ మహత్తుని అవ్యక్తాన్ని చెప్పారు కనుక వాటిని కూడా ఆలోచించాలి. అంటే ఏదైనా బుద్ధి కనుక నిశ్చయం చేయాలంటే దానికి స్వయంగా ప్రమాణం లేదు, దానికి ఒక ప్రమాణం కావాలి. ఇప్పుడు నేను రామాయణం చదువుకోవాలి అని చెప్పి నిశ్చయించుకొని లైబ్రరీకి వెళ్ళి రామాయణం బుక్ తెచ్చుకున్నా, ఆ రామాయణం తెచ్చుకొని చదువుతూ ఉన్నా, ఎవరెలా నిశ్చయించారు? బుద్ధి నిశ్చయించింది, మనసుకి చెప్పింది, దేహం పోయింది తెచ్చుకుంది, ఇప్పుడు చదువుతూ ఉంది, రైట్, బాగానే ఉంది. అయితే బుద్ధి ఎందుకు అలా నిశ్చయించింది? బుద్ధి ఆ రామాయణాన్ని చదవాలి అనేటువంటి విషయాన్ని బుద్ధి ఎందుకు నిశ్చయించింది? అది చెప్తేనే కదా మనసు చేస్తా ఉన్నది. ఎందుకు నిశ్చయించింది అని అంటే, రామాయణం చదివినటువంటి నా స్నేహితుడు ఒక అతడు తన యొక్క జీవితాన్ని ఎంతో ఆదర్శవంతంగా గడుపుతున్నాడు అనే విషయం తెలిసింది. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో బుద్ధి చెబుతుందనమాట, ఓ రామాయణం కనుక చదువుకున్నట్లయితే నీ జీవితం కూడా చక్కగా సాగుద్ది, ఒక ఆదర్శవంతంగా సాగుద్ది, కాబట్టి రామాయణాన్ని చదువుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు బుద్ధికి అట్లా తెలిసిందని. అంటే బుద్ధి చేసేటువంటి నిశ్చయం వెనక ఇదిగో ఈ రకమైనటువంటి భావన ఉంది కాబట్టి దీన్ని, ఈ ప్రేరణని ఇక్కడ మహత్తు అన్నారు. అంటే ఆ ప్రేరణ సమిష్టి సూక్ష్మ శరీరం, అదే బ్రహ్మ, అదే ఇక్కడ మహత్తు అన్నారు. అంటే మహత్తు అనంటే హిరణ్య గర్భుడు, బ్రహ్మ, సమిష్టి సూక్ష్మ శరీర స్థితి అన్నమాట. అంటే మన యొక్క సూక్ష్మ శరీరం ఏ రకమైనటువంటి ప్రేరణలతో ఉంటుందో దాని ప్రకారమే బుద్ధి పనిచేస్తుంది అన్నమాట. మరైతే ఈ బుద్ధి కన్నా కూడా ఏమిటి శ్రేష్టము అని అంటే అవ్యక్తం అన్నది. మహత్తు కన్నా కూడా అవ్యక్తం శ్రేష్టమైనటువంటిది అన్నారు. అవ్యక్తం అంటే ఏమిటి? అవ్యక్తం అంటే వ్యక్తంగా అంది, కంటికి కనిపించదు, అదే ప్రకృతి, అదే మాయ, అదే సమిష్టి కారణ శరీరం. అదే సమిష్టి సూక్ష్మ శరీరం అయితే ఇది సమిష్టి కారణ శరీరం. అంటే కారణ శరీరంలో ఏమున్నాయి? వాసనలు ఉన్నాయి. కాబట్టి ఆ వాసనల యొక్క ప్రేరణ కారణంగానే ఇక్కడ అన్ని జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇది అన్నిటికన్నా కూడా శ్రేష్టమైనటువంటిది అని చెప్తున్నారు. అందుకని కారణ శరీరాన్ని ఏమన్నారంటే విత్తనం లాంటిది అని అన్నారు. ఎందుకని విత్తనం లాంటిది అన్నారంటే, ఓ చెట్టు ఉందనుకోండి, పెద్ద చెట్టు మనం చూస్తూ ఉన్నాం, ఆ చెట్టు మొత్తం కూడా దేంట్లో నుంచి వచ్చింది? విత్తనంలో నుంచి వచ్చింది. విత్తనంలో నుంచి ఆ చెట్టు ఎట్టు వచ్చిందండి? విత్తనమేమో ఇంతది, చెట్టేమో ఓహో అంత ఉంది. మరి ఇంత విత్తనంలో నుంచి అంత చెట్టు ఎట్టు వచ్చింది? మరి చెట్టు వచ్చింది అని అంటే కాండం వస్తే బాగానే ఉంది, మరి కొమ్మలు వచ్చినాయే, ఆకులు వచ్చినాయే, పూలు వచ్చినాయే, కాయలు వచ్చినాయే, మరి ఇవన్నీ ఎట్టు వచ్చినాయండి అంటే ఇవన్నీ కూడా ఆ విత్తనంలో అవ్యక్తంగా ఉన్నాయి. ఆ విత్తనంలో ఉండబట్టే అవి వచ్చినాయి. మరి నువ్వు ఏ విత్తనం నాటితే దానికి సంబంధించినటువంటి ఆకులు కాయలు పళ్ళు వస్తున్నాయి కానీ ఇంకో రకమైనవి వస్తున్నాయా? అంటే ఎందుకని వస్తున్నాయి? అవన్నీ కూడా ఆ విత్తనంలోనే మన కంటికి కనపడకుండా అవ్యక్తంగా ఉన్నాయన్నమాట. కాబట్టి కారణ శరీరం కూడా అలాంటి విత్తనం. అందుకని ఆ విత్తనంలో, ఈ కారణ శరీరంలో ఈ మనం ఏదైతే చేస్తూ ఉన్నామో, ఏ ఆలోచనలు చేస్తామో, ఇవన్నీ కూడా అవ్యక్తంగా ఉన్నాయి. ఆ అవ్యక్తంగా ఉండటం వల్ల అవన్నీ కూడా పైకి వస్తూ ఉన్నాయి. అందువల్ల వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఏమిటనంటే ఆ అవ్యక్తం లేదా మాయ. మరి అవ్యక్తం కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది ఏమిటండి అని అంటే పురుష పరహ, పరపురుష, పరమాత్మ అన్నారు. అవ్యక్తం కన్నా పరమాత్మే శ్రేష్టమైనటువంటిది. ఎందుకని? ఈ అవ్యక్తాన్ని మాయ అన్నారు, ప్రకృతి అన్నారు, మాయ అన్నారు. ఈ మాయ ఎవరిని ఆశ్రయించుకొని ఉంది? పరమాత్మను ఆశ్రయించుకొని ఉంది. పరమాత్మ లేకపోతే మాయ ఉంటుందా? పరమాత్మ లేకపోతే మాయ ఉండదు. పరమాత్మను ఆశ్రయించుకునే మాయ ఉంది. అందువల్ల ఈ మాయ కన్నా కూడా ఆ పరమాత్మే శ్రేష్టమైనటువంటిది. కనుక ఈ పరమాత్మని అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అని తెలుసుకున్నాం కాబట్టి ఆ పరమాత్మని అందుకోవటమే ప్రధానమైనటువంటి విషయమని మనం ఎప్పుడు విశ్లేషణ చేసి ఇలా తెలుసుకోవాలి. శ్రేష్టత్వం అనేటువంటి సూక్ష్మత్వం మీద ఆధారపడింది. ఏది సూక్ష్మో అది శ్రేష్టం. ఎందుకని? ఎందుకనంటే సూక్ష్మమైనటువంటిది, సూక్ష్మమైనటువంటి దానికి చైతన్యం ఎక్కువగా ఉంటుంది.
సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మ సంపూర్ణమైనటువంటి చైతన్య స్వరూపం. కాబట్టి ఆ పరమాత్మే అన్నింటికీ ఆధారం. దీనికన్నా సూక్ష్మమైంది ఏమైనా ఉందా పరమాత్మ కన్నా? అంటే పరమాత్మ కన్నా సూక్ష్మమైంది లేదు. మనకున్నటువంటి పంచభూతాల్లో ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైంది ఏమిటి? భూమి కన్నా నీరు, నీరు కన్నా అగ్ని, అగ్ని కన్నా వాయువు, వాయువు కన్నా ఆకాశం సూక్ష్మమైనటువంటి. ఎందుకని? భూమికి ఏమో 5 లక్షణాలు ఉన్నాయి, నీరుకి 4 ఉన్నాయి, అగ్నికి 3 ఉన్నాయి, వాయువుకి 2 ఉన్నాయి, ఆకాశానికి 1, శబ్దగుణం 1 ఉంది. కానీ పరమాత్మకు ఆ 1 గుణం కూడా లేదు, ఆయన గుణరహితుడు. అందువల్ల ఒకదానికంటే ఒకటి అట్లా సూక్ష్మత్వం అయింది కాబట్టి భూమి కదలదు, నీరొక్కడో కదులుద్ది. ఎక్కడ కదులుద్ది? మెరక నుంచి పల్లానికి కదులుద్ది. మరి అగ్ని కనుకైతే పైకి కూడా పోద్ది, పక్కలకి పోద్ది. మరి వాయువు పైకి కిందకి పక్కలకి మొత్తం ఎటువంటి తట్టు వ్యాపిస్తాం. ఆకాశం అసలు ఎటు వ్యాపించాల్సినటువంటి పని లేదా, అంతటా ఉంటుంది, కంటికి కనపడదు. మరి పరమాత్మ, పరమాత్మ అస్సలు తెలుసుకోవటానికి మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలకి అగోచరమైనటువంటి, అందుకని అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది పరమాత్మ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. పరమాత్మ కన్నా శ్రేష్టమైనటువంటిది ఏమన్నా ఉందంటే నా కించిత్ ఏమీ లేదు. పరమాత్మ కన్నా శ్రేష్టమైనటువంటిది లేదు. కాబట్టి జీవులందరూ చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానం ఏమిటనంటే ఆ పరమాత్మే. దేనిని పొందిన తర్వాత ఇక దేన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు. దేనిని పొందినా అరకొర ఆనందమే, కానీ ఆ పరమాత్మను కనుక పొందితే శాశ్వతమైనటువంటి, అనంతమైనటువంటి, అఖండమైనటువంటి ఆనందం. కనుక మనం పొందవలసింది ఆ పరమాత్మనే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరైతే ఇలా తెలుసుకొని అందరు కూడా ఆత్మను దర్శించగలుగుతారా? అందరూ ఆ పరమాత్మను చేరుకోగలుగుతారా? ఆత్మను తెలుసుకుంటారా? ఆత్మని పొందుతారా అని అంటే, మరి ఆత్మను దర్శించాలంటే, ఆత్మని పొందాలంటే, ఆత్మను చేరుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు. రేపు చెప్పుకోండి.